వైఎస్ షర్మిలకు బీఆర్ఎస్ ఎంపీ కవిత కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గురించిన మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. షర్మిల పాదయాత్రలు కాకపోతే మోకాళ యాత్ర చేసుకోవాలని, కానీ సీఎం కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిడితే ఊరుకోమని హెచ్చరించారు. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూసే బుద్ధిని షర్మిల మార్చుకోవాలని కవిత హిత పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులు సిగ్గుతో తరలించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది. తను పాదయాత్ర చేసుకొని పొల్లుదండాలు పెట్టుకొని అవసరం అయితే చేతులు యాత్ర చేసుకొని ఏ యాత్ర చేసుకొని అని తండ్రి సమానుల కేసీఆర్ గారి మీద అడ్డగోలు ఏదో తెలివి ఉన్నట్టు ఏదో అతిక తెలివి మాట ఇక్కడ ఉపేక్షించలేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు తరిమి కొడుతారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏదున్నా కూడా మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని నేను ఒక మహిళగా కూడా తనకి పూర్తి తనకి చెప్తా ఉన్నా. ఏదున్నా కూడా ఇంకొకసారి ఇటువంటి రిపీట్.